ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్స్ అనేది తెప్పించానండి. అవి ఎలా వచ్చిన రివ్యూ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనమాట. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. నాకు పిక్లు అయితే ఎలా చూపించారు సేమ్ అలాగే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ అని ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి చూపిస్తాను దగ్గర నుంచి. లాకెట్ చూసారా, మనకి చాలా బాగా ఇచ్చారు. లాకెట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొత్తం వచ్చేసి మనకి 1 గ్రామ్ ఫినిషింగ్ అని ఇచ్చారు. వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు. కింద ఇక్కడ చూసారా మధ్యలో పింక్ కలర్ రూబీ లాగా ఇచ్చేసి చుట్టూ వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అని ఇచ్చాయి. ఇక్కడ చూసారా మనకి పర్ల్స్ తోటి గుత్త కోసం లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసి మధ్యలో చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చేసి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి చైన్ వచ్చేసి ఇలా మందంగా ఇచ్చారు అనమాట. అప్పట్లోని కాదు, మా నాన్నమ్మ అయితే ఇప్పటికీ పెట్టుకుంటుందండి ఇలాంటిది. సేమ్ నాను అంటాం మేమైతే, సేమ్ అలాంటిది. ఇప్పుడు ఇన్స్టాలో ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చింది. మొత్తం మనకు గోల్డ్ ప్లేట్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారండి. మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. మనం డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు, శారీస్ పైన వేసుకోవచ్చు, మనమైనా పెట్టుకోవచ్చు, మమ్మీ వాళ్ళైనా పెట్టుకోవచ్చు, పిల్లలైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే ఆసమ్ గా వచ్చిందండి. మనకి ఇన్స్టాలో కొన్నా కూడా ఇంత బాగా రాదు, అంత బాగా వచ్చిందండి. మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లోనే వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మీరు మనకి ఒక నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మన చైన్ కూడా చాలా మందంగా ఇచ్చారు చూడండి. ఇక్కడ చైన్స్ అనేది చైన్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఉక్కు కూడా చాలా బాగా ఇచ్చారండి. పెట్టుకుంటే ఇలా ఉంటుంది, చూసారా లుక్ చేంజ్ అయిపోయింది. మనమైనా వేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కానీ, లేకపోతే చిన్న చిన్న శారీస్ కి. కొంతమంది హెవీ జ్యువెలరీ ఇష్టపడని వాళ్ళు ఇలాగ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇవైతే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. మీలో కానీ పిల్లలు అస్సలు మిస్ చేసుకోవద్దు. క్వాలిటీ అయితే ఆసమ్ చెప్తాను. దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా మొత్తం మనకి 1 గ్రామ్ ఫినిషింగ్ తోటే ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ ఒక క్వాలిటీ కూడా మంచిగా ఇచ్చారండి. చూడండి మొత్తం మనకి వైట్ కలర్ స్టోన్స్ తోటి ఇచ్చేసారనమాట. కింద వచ్చేసి ఇలా పర్ల్స్ తోటి ఇచ్చారు. మధ్యలో వచ్చేసి పింక్ కలర్ కుందన్ తోటి ఇలా ఇచ్చారు, కనిపిస్తుంది అనుకుంటున్నాను. లేకపోతే బ్యాక్ కెమెరా కూడా ఆన్ చేస్తానండి. చాలా బాగా వచ్చాయి. మనకి ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ గా ఉన్నాయి. పెద్దగా లేకుండా, చిన్నగా లేకుండా, మీడియం గా ఇచ్చారనమాట. మనమైనా పెట్టుకోవచ్చు, పిల్లలైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా బాగా వచ్చింది ఈ సెట్. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఈ సెట్ వేసుకుంటే మాత్రం. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సెట్ అండి. మీలో కనుక తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసాక వెళ్ళి సెట్ వేసుకుంటుంటే లుక్ అయితే ఇలా ఉంది. డ్రెస్ పైన కూడా బాగుంది. ఇంకా శారీస్ మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు అండి. చైన్ కొంచెం మందగా ఇవ్వడం వల్ల చాలా బాగుందండి లుక్ అనేది. మనం సెట్ వేసుకున్నట్టు తెలుస్తుంది. మనమైనా వేసుకోవచ్చు, పిల్లలైనా వేసుకోవచ్చు, మమ్మీ వాళ్ళైనా వేసుకోవచ్చు అండి. డ్రెస్సెస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ, శారీస్ మీద కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంది. మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. వీళ్ళు మనకి ఒక నచ్చిన తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ జ్యువెలరీ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకో జ్యువెలరీ కూడా తెప్పించాను, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇంకో జ్యువెలరీ అండి. ఇది ఈ రెండు వచ్చేసి నేను ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. సేమ్ ప్యాటర్న్ లోనే తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి ఒక చైన్ లాగా ఉండేసి లోపల వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు. మొత్తం ఇలా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఒక లాకెట్ అని ఇచ్చారు. లాకెట్ లోపల కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ వచ్చేసి కింద ఇలా గుత్తు పూసలాగా ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ మనకు వచ్చేసి మొత్తం గోల్డ్ ప్లేట్ ఇచ్చారు. మీకు దగ్గర నుంచి కనిపిస్తుందని అనుకుంటున్నానండి, లేకపోతే బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేస్తాను. చూడండి మొత్తం మనకి ఇలా వైట్ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చారనమాట. కింద లాకెట్ వచ్చి ఇలా ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూడండి, జ్యువెలరీ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట. జ్యువెలరీ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. దీని యొక్క చైన్ కూడా చాలా మందంగా గట్టిగా ఇచ్చారు. మీరే చూడండి, చూసారా ఉక్కు కూడా మనకు చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా అంతే అండి, వేసుకుంటే సేమ్ దీనిలాగే ఉంటుంది. ఇది కూడా లెంగల్ పిల్లలు లెంగల్ మీద కానీ, లేకపోతే డ్రెస్సెస్ మీద కానీ, లేకపోతే మమ్మీ వాళ్ళు కానీ, మమ్మీ కానీ, ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. చిన్న చిన్న శారీస్ మీద కానీ, ఇక్కడ ఉన్న వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, చాలా బాగా తెలుసు. సెకండ్ ఐటెం లో వేసుకుంటే మాత్రం చాలా బాగా షైన్ అవుతుందండి. చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే ఆసమ్ గా ఉందండి, అస్సలు మిస్ కావద్దు. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఈ సెట్టింగ్ అది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. చూడండి పైన వచ్చేసి ఇలా ఫ్లవర్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చేసి కింద మనకి ఇలా ఇచ్చారు. ఈ సెట్ కూడా సేమ్ అలా ఇచ్చారు.
చూసారా వెనకలో మనం గోల్లో పెట్టుకుంటాం కదా ఇలా స్క్రూ లాగా అలా ఇచ్చారు అనమాట. దీనికి ఫస్ట్ టైం నేను ఇలాంటివి చూడడం, చాలా బాగుంది ఈ సెట్. మీలో కనుక ఒక విషయం తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలాంటి క్యూట్ క్యూట్ చిన్న చిన్న చాలా బాగా వేసుకుంటున్నారు పిల్లల పట్టు లంగల మీద కానీ, లేకపోతే లెంగాస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీద వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కానీ కెమెరాలో అంత బాగా తెలియట్లేదండి. రియల్ గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సెట్ కూడా ఎవరైనా వేసుకోవచ్చు, పిల్లలు కానీ, మమ్మీ వారు కానీ, శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, లింగస్ మీద కానీ, దేనిపైన కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మిషో నుంచి నేను మక్కం వర్క్ బ్లౌజెస్ అనేది తెప్పించానండి, చాలా బాగా వచ్చాయండి. 1100 rupees ఆ రేంజ్ లోనే అనమాట. బట్ హెవీ హెవీ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండీ చూసారా, 2 peacocks అనేది ఇచ్చారు అనమాట. 2 peacocks అని ఇచ్చేసి మనకి గోల్డ్ కలర్ పూసలతోటి మొత్తం ఇలా కుట్టారు. మధ్య మధ్యలో వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్స్ తోటి ఇలా కుట్టారు. నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి కుట్టలేదు అదుపు పెట్టారు అనుకున్నాను, కానీ మొత్తం కుట్టారంటే ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మనకి దారం ఇలా వెళ్తూ ఉందన్నమాట తెలుస్తుంది. కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా ఇలా ఉందన్నమాట. బ్రైడ్స్ అనేవి వేసుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఇలా హెవీగా ఇష్టపడే వాళ్ళు వాళ్ళని వేసుకోవచ్చు అండి. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, మందంగా ఇచ్చారనమాట, బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకో హ్యాండ్ టూ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఒకటే సైజ్ చూపిస్తాను. చూసారు కదా, 2 hands, ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, చాలా హెవీగా ఇచ్చారు. బ్రైస్ కావాలంటే బ్రైస్ కూడా ట్రై చేయొచ్చండి, లేకపోతే మనం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, 1100 rupees అంటే వర్త్ ఇట్ అండి. ఫినిషింగ్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన పూసల క్వాలిటీ కూడా బాగుందండి, అది తొందరగా అయితే బ్లాక్ అయితే కాదండి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట. ఇంకో హ్యాండ్ వచ్చేసి 2 hands చూడండి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కుట్టించుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి. మనం మీషోలో కొన్నామంటే ఎవరు నమ్మండి, అంత బాగా ఉన్నాయన్నమాట క్వాలిటీ. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి యూనిక్ అనేది ఇచ్చారు. ఈ వర్క్ బ్లౌజెస్ కి డీప్ ఉంటేనే బాగుంటుందండి, చూసారు కదా. ఇక్కడ కూడా అంటే మనకి ఇక్కడ వైట్ కలర్ పూసలు లేకపోతే గోల్డ్ కలర్ పూసలతో ఇలా ఇచ్చేసి ఇక్కడ లీవ్స్ డిజైన్ అనేది ఇచ్చారనమాట, బ్యూటిఫుల్ గా ఇచ్చారు. చాలా బాగుందండి, నెక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, ఫ్రంట్ సైడ్ డిజైన్. క్లాత్ ఒక క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉందండి, మీరే చూడండి. చిన్న చిన్న పూసలతో సహా మొత్తం కుట్టేశారనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట, బ్యాక్ నెక్ కి, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి కుట్టేచ్చారు. బయట మనం మగం వర్క్ చేయించుకుంటే ఎలా, మన ఓన్ గా మగం వర్క్ చేయించుకుంటే ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మొత్తం మనకు కుట్టేసి ఇచ్చారు, ఎక్కడ ఆతు పెట్టలేదండి. అదే బయట ఇలాంటి వర్క్ చేయించుకోవాలంటే మనకు మినిమం 2000 to 3000 అయితే అవుతుందండి. మన 1000 rupees లో ఇంత మంచిగా వస్తుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీలో మనకు వచ్చేసి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లిలో అవుతున్నాయి కదా, ప్రైస్ కూడా చాలా బాగా యూస్ అవుతుందండి. మీరు మనకి ఒకసారి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్యూటిఫుల్ గా వచ్చాయండి, మీలో మనకి వచ్చింది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకుంటుందండి. బ్యూటిఫుల్ గా వచ్చాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు మనకి ఒకసారి తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిలోనే కలర్స్ అనేది తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్, చూసారా సేమ్ ప్యాటర్న్, సేమ్ మొత్తం అంతా సేమ్, కలర్స్ ఒకటి డిఫరెన్స్ అనమాట. పింక్ కలర్ ఇలాంటి పింక్ కలర్ ఒకటి ఉంటే మనకు మాక్సిమం సారీస్ మీదకైతే మ్యాచ్ అయిపోతుంది. చూడండి ఇలా వచ్చింది అనమాట, మొత్తం మనకి ఇలా ఇచ్చారు అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఇస్తారు. మనకు పింక్ కలర్ మాక్సిమం సారీస్ మీద అయితే మ్యాచ్ అయిపోతుంది, చాలా బాగుంది. పింక్ కలర్ మీద కూడా వర్క్ అనేది చాలా బాగా తెలుస్తుంది అది. మన హ్యాండ్ ఇలా పెట్టుకుంటే మీరే చూడండి, మంచి హెవీగా ఉంది. చూడండి మంచి హెవీగా ఉంది, మంచి షైనింగ్ కూడా అవుతుంది. ఒకవేళ నైట్ టైమ్ లో వేసుకున్నాం అనుకో, నైట్ టైమ్ లో మంచిగా షైన్ అవుతుంది. మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ ఇలా స్టోన్స్ అని స్టిక్ చేశారు. స్టిక్ కాదండి కుట్టడం, ఆ స్టోన్స్ మధ్యలో మనకు వచ్చేసి మధ్యలో మళ్ళీ ఇంకో రింగ్ లాగా ఉంది, గోల్డ్ రింగ్ అనే చుట్టూ ఇలా ఉంది అనమాట. చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా వచ్చింది అనమాట క్వాలిటీ, అస్సలు మిస్ చేసుకోదండి. దీంట్లోనే కలర్స్ అనేది తెప్పించాను అనమాట. మా ఫ్రెండ్స్ మేము తీసుకుందాం అన్నట్టుగా వస్తే బాగుంటాయి అనేసి, కలర్స్ ఏ కలర్ అయితే బాగుంటుంది అనేసి కొన్ని కలర్స్ ఎక్కువగానే తెప్పించానండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ అనొచ్చు, రెడ్ అండ్ మెరూన్ లాగా ఉందన్నమాట. చూసారు ఇది వచ్చేసి, దీనిపైన కూడా చాలా బాగా తెలుస్తుంది కదండి. ఇలాంటి కలర్ కూడా మనం పట్టు సారీస్ మీదకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది కదా, చూసారు కదండి, బాగుందన్నమాట, మంచి హెవీ లుక్ అయితే ఉంటుంది.
ఇంకో హ్యాండ్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. బ్యాక్ నెక్ అనేది అన్నిటికి కలర్స్ అంత సేమ్ ప్యాటర్న్, కలర్స్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయండి. క్లాత్ ఒక క్వాలిటీ అయితే అస్సలు ఎంత బాగుంది. క్లాత్ ఒక క్వాలిటీ అయితే మందంగా ఉందండి. అస్సలు కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదండి. మనకు బయట ఏ క్లాత్ తీసుకొని మనం అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే క్లాత్ అండి. మీరు కనుక ఎక్కడ తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అందరు అనుకుంటారు మన ఓన్ గా మగ్గం వర్క్ చేయించుకునేవి చాలా క్వాలిటీగా ఉంటాయి, చాలా బాగుంటుంది, బయట కొన్నాం అంత క్వాలిటీ ఉండవు అలా అనుకుంటారు. లేదండి చాలా బాగుంది. బయట కూడా మనకి ఇలానే స్టిచ్ చేసి ఇస్తారు అండి. బయట కొన్నది బాగుంటుంది, మీషోని కాదు బయట ఇప్పుడు షాపులలో కూడా అమ్ముతూ ఉన్నారు కదా, చాలా బాగుంచాయి. మీరు మనకు ఒకరిస్తే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి ఇంకో కలర్, గ్రీన్ కలర్ కూడా మనకు మాక్సిమం పట్టు సారీస్ మీదకి అయితే మ్యాచ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి ఇంకో కలర్ అనమాట. చూసారు ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇక్కడ కూడా గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ పూసలు చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. చూసారా చాలా బాగా తెలుస్తుందండి, బాగుంటుంది, మంచి బ్రైడ్ లుక్ అయితే ఉంటుంది. ఒకవేళ బ్రైడ్స్ వేసుకోకుంటే మనమైనా పెళ్లిలోకి వెళ్తాం కదా, లేకపోతే మన సిస్టర్స్ మన కజిన్స్ మ్యారేజ్ అయినప్పుడు మనం కంపల్సరీ ఏదో ఒక అంటే కొంచెం మంచి లుక్ కనపడడానికి అయితే ట్రై చేస్తాం కదా. అలాంటప్పుడు ఒకవేళ మనకి ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయండి. అదే బయట మనం చేయించుకోవాలంటే మినిమం 2000 నుంచి 3000 అవుతాయి. ఇది వచ్చేసి 1100-1200 బిలోలోనే వచ్చాయండి, బ్యూటిఫుల్ గా వచ్చాయి. మీరు కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్లాత్ కూడా చాలా బాగుంటుందండి, అసలు మిస్ చేసుకోవద్దు. చూసారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకైనా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి.